మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు చదువుకున్న వాక్య భాగములో నుండి ఒక మంచి సందేశాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మన పాఠం యెహోవా ఎవరికి కాపరి. యెహోవా ఎవరికి కాపరి? పిల్లలారా, మనం చదువుకున్న ఈ 23వ కీర్తన దావీదు కీర్తన అని వ్రాయబడింది. చూడండి, 23వ కీర్తన ప్రారంభ వచనానికి పై భాగంలో దావీదు కీర్తన అని రాయబడింది. దావీదు గారు రాసిన ఈ కీర్తన దాదాపుగా క్రైస్తవులందరికీ పరిచయమైన కీర్తన. ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచనం, మొదటి వచనం, ఇది తెలియని వారు క్రైస్తవ్యంలో ఉండరేమని నేను అనుకుంటున్నాను. బైబిల్ చదువుతున్న వారికి, బైబిల్ వింటున్న వారికి సుపరిచితమైన అధ్యాయం ఇది. చిన్నపిల్లలు కూడా కంఠత వాక్యాలుగా ఈ అధ్యాయాన్ని చాలా చోట్ల నేర్పిస్తూ ఉంటారు. చాలా అవసరమైన మంచి మాటలతో కూడిన ఒక మంచి కీర్తన. చాలా మంచి సంగతులు ఈ 6 వచనాలలో దావీదు గారి ద్వారా దేవుడు వ్రాయించాడు. ప్రారంభ వచనాన్ని చూస్తే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అన్నాడు. యెహోవా నాకు కాపరి అని దావీదు గారు అంటున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? దావీదు గారు. యెహోవా నా కాపరి. దావీదు గారు గొర్రెలకు కాపరి అని మనకు తెలుసు. దావీదు గారు గొర్రెలు కాసేవాడు, గొర్రెలకు కాపరి. దావీదు గారు గొర్రెలకు కాపరి అయితే దావీదు గారికి దేవుడు కాపరి. ఇప్పుడు మంచి విషయం మీద ఆలోచించాలి. దావీదు గారు గొర్రెలకు కాపరి. కాపరి అంటే కాపాడేవాడు, కాచేవాడు అంతే కదా, కాచేవాడు, కాపాడేవాడు. గొర్రెలను కాయడమే కాదు, అంటే వాటిని మంచి స్థలాల్లోకి తీసుకువెళ్ళడమే కాదు, వాటిని కాపాడతాడు కాపరి. దావీదు గారు ఎంత మంచి కాపరో గొర్రెలకు మనకు తెలుసు. సింహం వచ్చింది ఒకరోజు గొర్రెల మందలోనికి. మనమైతే బ్రతుకుంటే బలుసాకైన దీన్ని బ్రతకవచ్చు అని అక్కడి నుంచి జంప్ అయిపోతాం. కానీ అతను అక్కడి నుండి పారిపోలేదు. తన ప్రాణాన్ని ఎదురుపెట్టి, తన ప్రాణాన్ని పణంగా పెట్టి గొర్రెపిల్లను కాపాడాడు. సింహంపై, ఎలుగుబండిపై పోరాటం చేశాడు. గొర్రెలకు హాని జరిగితే ఒప్పుకోడండి, సింహము నోట నుండి, ఎలుగుబంటి నోట నుండి తన గొర్రెలను కాపాడుకున్న ఒక మంచి కాపరిగా మనకు దావీదు గారు తెలుసు. ఇక దావీదు గారికి ఎవరు కాపరి అట? యెహోవా నాకు కాపరి. యెహోవా నాకు కాపరి, ఆయన నాకు కాపరి గనుక నాకు లేమి కలుగదు. నేను ఎలాగైతే గొర్రెలను పచ్చిక గల చోట్లకి తీసుకెళ్తాను, శాంతికరమైన జలముల యొద్దకు ఎలాగైతే నేను తీసుకెళ్తాను, దేవుడు కూడా నన్ను మంచి ఆహారంతో పోషిస్తున్నాడు, నాకు ఆత్మీయ ఆకలి తీరుస్తున్నాడు, నా ఆత్మీయ దాహాన్ని తీరుస్తున్నాడు. ఆయన నాకుంటే నాకు లేమి లేదు, కొరతలు కూడా ఏమీ లేవు. గాఢాంధకారపు లోయలలోనికి నేను వెళ్ళినా, అక్కడ నేను సంచరిస్తున్నా, ఏ అపాయమునకు కూడా భయపడవలసిన అవసరత లేదు, ఎందుకంటే యెహోవా నాకు కాపరి. ఆయన దుడ్డు కర్రయు, ఆయన దండమును నన్ను ఆదరించును. నేను దేనికి భయపడవలసిన అవసరం లేదు. నా జీవితకాలమంతయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, కనుక నేను ఆనందంగా చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను అన్నాడు. ఇక్కడ ప్రారంభ వచనంలో చూస్తే యెహోవా నాకు కాపరి. దావీదు గారికి కాపరట, మరి నీకు నాకు ఆయన కాపరిగా ఉన్నాడా? ఎవరికి పడితే వారికి దేవుడు కాపరిగా ఉంటాడా? ఈ వాక్యం చదువుకొని నాకు కూడా కాపరే, నాకు కాపరే, నాకు కాపరే అని అందరూ అనుకుంటారండి.
దావీదు గారు నిజంగా ఆ మాట చెప్పాడంటే ఆయన జీవితం ఏంటో ఆయనకు బాగా తెలుసు. దేవుని కోసం ఆయన ఎలా బ్రతుకుతున్నాడో ఎంత త్యాగం చేస్తున్నాడో ఆయనకు బాగా తెలుసు. అందుకే చెప్పగలిగాడు దేవుడు నాకు కాపరి. ఈరోజు ఈ వాక్యం చదువుకుంటూ మనల్ని మనం పరిశీలించుకోవాలి. దావీదుకు కాపరి అయిన యెహోవా ఆ తండ్రి నాకు కాపరిగా ఉంటాడా, అసలు ఆయన ఎవరికి కాపరిగా ఉంటాడు అని మనం ఆలోచిస్తే దావీదు గారిలాగా మనం బ్రతికితేనండి తప్పనిసరిగా ఆయన మనకు కాపరే. దావీదు గారిలాగా మనం బ్రతకాలి. దేవుని యందు విశ్వాసం ఉంచి బాప్తీసం తీసుకున్నంత మాత్రాన దేవుడు నీకు కాపరిగా ఉండడు. దావీదు గారు ఎంత చక్కగా బ్రతికారో అలా మనం బ్రతికితే తప్పనిసరిగా ఆయన నిన్ను కాపాడతాడు, నీకు కాపరిగా ఉంటాడు. దావీదు గారి గురించి దేవుడు చెప్పిన మాటలు మనం చూడగలిగితే దావీదు గారిని దేవుడు ఎలా కాపాడుకుంటున్నాడో ఒకసారి ఒక వాక్యాన్ని చూద్దామండి. 2 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం 2 సమూయేలు 8వ అధ్యాయము 6వ వచనాన్ని మీరు జాగ్రత్తగా చూడగలిగితే దమస్కు వశముననున్న సిరియనులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. ఎంత మంచి మాట చదివామండి. ఎక్కడికైనా పోని, ఎక్కడికి పోయినా, యుద్ధానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ పని మీద వెళ్ళినా, అక్కడ జరిగే ప్రమాదాల్లో నుండి దేవుడు కాపాడుతూ వచ్చాడట. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. అందుకే యెహోవా నా కాపరి అన్నాడు ఆయన. ఎన్నో ప్రమాదాల నుండి తప్పించాడండి దేవుడు. ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో నుండి దేవుడు కాపాడాడు దావీదు గారిని. అందుకే తన అనుభవంతో మాట్లాడుతున్నాడు యెహోవా నాకు కాపరి, యెహోవా నాకు కాపరి. దావీదు గారు బ్రతికిన తీరు దేవుడికి బాగా నచ్చి ఆ దావీదు గారి ప్రజలను కూడా కాపాడాలనుకుంటున్నాడు దావీదును బట్టి. ఒకసారి 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనం చూడండి. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనాన్ని చూడగలిగితే ప్రియులారా, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్యమును నేను నీకు ఇచ్చేదను, మరియు నా నిమిత్తమును. చూసారా నా మాట చూడండి, నా నిమిత్తమును, నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు ఇంకను ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను, కాపాడేదను. ఎవరితో మాట్లాడుతున్నారండి ఈ మాట? దేవుడు హిజ్కియా రాజుతో మాట్లాడుతున్నాడు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు హిజ్కియా అనే ఒక మంచి రాజుతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలు మీరు చూస్తేనండి దేవుడు ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ను హిజ్కియాకి ఇచ్చాడు. ఆ మాట చెప్పిన తర్వాత ఆయన అంటాడు ఏమంటున్నాడు, నా నిమిత్తము అలాగే నా కుమారుడు నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ యెరూషలేము పట్టణమును నేను కాపాడుచు అన్నాడు. చూడండి, కాపాడేదను అని కాదు, కాపాడుచు అంటే భవిష్యత్తులో కూడా దీన్ని నేను కాపాడతాను, కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు శత్రువు చేతిలో పడకుండా నేను విడిపిస్తానన్నాడండి. ఎవరిని బట్టి? దావీదును బట్టి. ఎంత మంచి మాట అండి. దావీదు గారిని కాపాడుకుంటున్నాడు. దావీదు ప్రజలను, దావీదు సింహాసనం ఉన్న చోటు యెరూషలేము ఆ స్థలాన్ని కూడా నేను కాపాడతానంటున్నాడంటే
మీరు ఒక్కసారి ఆలోచించండి, హిజ్కియాతో ఈ మాట చెప్పేటప్పుడు దావీదు గారు లేరండి. దావీదు గారు కొన్ని వందల సంవత్సరాల క్రితం చనిపోయినా కానీ, హిజ్కియా రాజు అంటే యోధారాజు. దావీదు గారు చనిపోయిన తర్వాత సొలోమోను గారు ఒక 40 సంవత్సరాలు, ఆ తర్వాత ఇస్రాయేల్ రాజులు యూదుల రాజులు ఎందరో వచ్చారు. ఆ క్రమంలో హిజ్కియా యూదులను పరిపాలిస్తున్న కాలంలో చాలా కాలం తర్వాత దేవుడు అంటున్నాడు, దావీదును బట్టి నేను ఈ పట్టణమును కాపాడతాను. ప్రియులారా, దావీదు గారిలాగా బ్రతికితే మనల్నే కాదు మన సంతానమును మన కుటుంబాలను కూడా దేవుడు కాపాడతాడని ఈ వాక్యాన్ని బట్టి నేను మిమ్మల్ని మీకు తెలియచేయగలను. ఈ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని కాపాడతాడు, మీ సంతానమును కాపాడతాడు, మీ ప్రాంతాన్ని కాపాడతాడు. మరి దావీదు గారు ఎలా బ్రతికారు? దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములను నెరవేర్చినవాడు. నెరవేరుస్తాడు కాదు, నెరవేర్చేశాడట. అపోస్తుల కార్యములు 13:22 ఇప్పుడు చదువుదాం, ఎంత బాగుంటుందో చూడండి. అపోస్తుల కార్యములు 13:22 తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను, మరియు ఆయన నేను యెస్సయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడు. అంటే దావీదు గారు తన ఇష్టాలు నెరవేర్చుకోడంట. ఎవరి ఇష్టాన్ని నెరవేరుస్తాడు ఆయన? దేవుని ఇష్టాన్ని. తన ఇష్టాలు ప్రక్కకు పెట్టి దేవుని ఇష్టాన్నే జరిగిస్తున్నాడండి. అంతేకాదు, తన ఉద్దేశాలను ప్రక్కకు పెట్టి దేవుని ఉద్దేశాలను నెరవేరుస్తున్నాడు ఆయన. నా ఉద్దేశములను నెరవేర్చిన వాడని చెప్పి అతని గురించి సాక్ష్యం. దేవుడే చెప్పాడంట సాక్ష్యం, దేవుడే చెప్తున్నాడండి సాక్ష్యం. నేను ఎందుకు ఈ మాట చదివించానో తెలుసా? యెహోవా అతనిని ఎందుకు అలా కాపాడుతున్నాడు? తన కుటుంబాన్ని తన ప్రజలను ఎందుకు కాపాడాలనుకున్నాడు? తాను వెళ్ళిన ప్రతి చోటన కాపాడాలనుకున్నాడు ఎందుకు దేవుడు? అంటే దావీదు గారు చాలా మంచి వ్యక్తి అండి, మంచి మనసు గలవాడు, దేవుని ఇష్టాలను నెరవేరుస్తున్నాడు, ఆయన ఉద్దేశములను నెరవేరుస్తున్నాడు. మరి మనం కూడా దేవుని ఉద్దేశాలు నెరవేరిస్తే, మనం కూడా దేవుని ఇష్టాన్ని నెరవేరిస్తే, దావీదు గారిలాగా బ్రతికితే, ఆయన లాంటి త్యాగపూరితమైన మనసు మనకుంటే, నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన కాపాడగలడు. దానిని బట్టి నీవు నేను చెప్పవచ్చు, యెహోవా నాకు కాపరి. ఆయన మనకు కాపరిగా ఉంటే ఆయన నిజంగా నన్ను అన్ని విధాలుగా మనల్ని పోషిస్తాడు. నాకు లేమి కలగదు. నా శత్రువు ఎదుట కూడా నాకు భోజనం సిద్ధపరిచాడని చెప్తున్నాడండి. నా శత్రువు ఎదుట కూడా నీవు నాకు భోజనము సిద్ధపరచదు. ఫిలిస్తీన్లు భయంకరమైన శత్రువులండి. శత్రువులు చుట్టుముట్టిన సమయంలో కూడా వారి మధ్యనే దేవుడు దావీదు గారిని పోషించాడంటే నిజంగా ఆయన ఎంత మంచి కాపరి. ఇంకా ఎవరిని కాపాడతాడు, ఎలాంటి వారిని కాపాడతాడు? మన పాఠం ఏంటి? యెహోవా ఎవరికి కాపరి. పేతురు రాసిన 2వ పత్రిక మరో సందర్భాన్ని చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యాన్ని మీరు చూడగలిగితే ప్రియులారా, 2వ పేతురు 2వ అధ్యాయం 5వ వచనం, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడాడట. చూడండి, మాట చూడండి ఎంత బాగుందో. నీతిని ప్రకటించిన నోవాహును, ఆ నోవాహుతో పాటు మరి 7 దేవుడు కాపాడాడట. ఎంత మంచి మాట అండి. యెహోవా ఎవరికి కాపరి? ఎవరికి కాపరి? దేవుడు చెప్పినట్టుగా బ్రతుకుతున్నాడు కదా ఎవరు? నోవాహు గారు. నోవాహు గారి గురించి మనం జాగ్రత్తగా చదివితేనండి, ఈ తరము వారిలో నీవే నీతిపరుడుగా నాకు కనిపించావన్నాడు. అవునా? ఆదికాండంలో మనందరికీ బాగా తెలిసిన వాక్యం 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా దేవుడు మాట్లాడిన మాట చెప్తున్నానండి. యెహోవా అంటున్నాడు, ఈ తరము వారిలో
నీవే ఎంతమంది ప్రజలు ఉన్నారు భూమి మీద, నీవు బ్రతుకుతున్న ఈ తరములో ఎంతమంది ఉన్నారు నోవహు, ఒక్కళ్ళు కూడా నా కోసం ఆలోచించేవాళ్ళు లేరయ్యా. నీవే, నీవు మాత్రమే నీతిపరుడుగా నాకు కనిపించావు. నోవహు గారిని దేవుడు ఎందుకు కాపాడాడు? జలప్రళయంలో పూర్వకాలమందున్న ఆ లోకమును ఆయన నాశనం చేసి నీతిగా బ్రతుకుతూ నీతిని ప్రకటించాడు. అంతే కదండి, నీవు ఒక్కడవే నీతిపరుడు అన్నాడు కదా. అంటే నీతిగా తాను బ్రతుకుతున్నాడు, దేవుని నీతిని ప్రకటిస్తున్నాడు. అది ఒక ప్రక్క దేవుడు చెప్పిన వాడ కట్టుకుంటూ 100 నుండి 120 సంవత్సరాల మధ్య కాలంలో నోవహు చేస్తున్నదేంటి? కష్టపడి ఓడ కట్టడం, కష్టపడి దేవుని మాటలు ప్రకటించటం. ఇంత చేస్తుంటే దేవుడు కాపాడాడండి. అందుకే పూర్వకాలమందున్న లోకాన్ని తుడిచిపెట్టేసి నీతిగా బ్రతికి నీతిని ప్రకటించిన నోవహును, తన కుటుంబంలో ఉన్న వారిని దేవుడు కాపాడాడు. అంటే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. దేవునికి ఇష్టానుసారుడుగా బ్రతికితే దావీదును కాపాడాడు, తన సంతానమును కాపాడాడు. ఇక్కడ కూడా నీతిగా బ్రతికిన నీతిమంతుడు లోతును కాపాడాడు, తన కుటుంబములో మరి 7 దేవుడు కాపాడాడు. ఎవరా 7? తనకు 3 కుమారులు, 3 కోడళ్ళు, తన భార్య. చూసారా మొత్తం ఎంతమందిని? 8 మందిని. నోవహుతో కలుపుకుంటే 8 మందిని కాపాడాడు. నోవహులో ఉన్న నీతిని బట్టి నోవహు కష్టపడుతున్నాడు దేవుని పనిలో. దేవుడు చెప్పిన పెద్ద వాడను కొడుతున్నాడు. నేను ఎప్పుడు చాలామంది పిల్లలకు చెప్తుంటానండి, మనము దేవుని పనిలో ఉంటే మన పనిలో దేవుడు ఉంటాడు. అది మనం దేవుని పనిలో ఉంటే మనలను కాపాడే పనిలో, మన పిల్లలను కాపాడే పనిలో దేవుడు ఉంటాడండి. చాలామందికి ఈ సంగతి తెలియక నా పిల్లలను నేనే కాపాడుకోవాలి, నా కుటుంబాన్ని నేనే కాపాడుకోవాలని తమ శక్తి సామర్థ్యాలను ఉపయోగిస్తుంటారు దేవుని వదిలేసి. కానీ దేవుని బిడ్డలారా, నీవు దేవుని కోసం ఆలోచిస్తే, నువ్వు దేవుని కోసం కష్టపడుతుంటే, నీ కష్టాన్ని దేవునికి ఇచ్చి నోవహులాగా, మరి నోవహు తన కష్టంతోనే వాడగడుతున్నాడు. ఎవరినైనా విరాళాలు అడిగాడా? అడిగినట్టు మనకు కనబడదు. ఎవరిని అడుగుతాడు? అందరు దుర్మార్గులే. మళ్ళీ ఆనాటి కాలంలో పూర్వకాలమందున్న లోకంలో ఉన్నవాళ్ళు ఎవరైనా దేవుని కోసం ఆలోచిస్తే కదా, ఎవరు ఆలోచించేవాళ్ళు లేరు. నేనొక్కడే నా తండ్రి కోసం ఆలోచించాలనుకున్నాడు. ఎంత ఖర్చు అయిందో తెలియదు ఆ వాడ కోసం. పెద్ద వాడ కదండి. ఎన్ని జీవరాశులు ఇప్పటికీ భూమి మీద ఉన్నవి? 84 లక్షల రకాల మరి జీవరాశులు ఉన్నాయని చెప్తున్నారు. 84 లక్షల రకాలు. మరి ఈ రోజున్న రకాలన్నీ ఆ రోజు నోవహు వాడలోనికి వచ్చినవే. ఒకటి మగది, ఒకటి ఆడది. 84 లక్షల రకాల ఆడవి, 84 లక్షల రకాల మగవి. ఇవన్నీ పట్టడానికి సరిపోయే విధమైన వాడ. చిన్న పని కాదండి. చిన్న చర్చి బిల్డింగ్ కట్టాలంటే మనకి ఎంత కష్టం అండి. అది కట్టే వాళ్ళకి అర్థమవుతుంది, చేసేవాడికి అర్థమవుతుంది, ఆలోచించేవాడికి అర్థమవుతుంది. నిజంగా దేవుడు ఏం చేశాడట? నోవాహును మరి 7 తన కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. నీతిగా బ్రతికితే, జాగ్రత్తగా వినండి, నీతిగా బ్రతికితే తప్పనిసరిగా దేవుడు మనల్ని మన కుటుంబాన్ని కాపాడతాడు. ఆదికాండం. నీతిగా బ్రతికితే కాపాడతాడా? నీతి మంతులను కాపాడతాడా? అవును. చూడండి, ఆదికాండము 18:23 నుండి మీరు చూడగలిగితే అబ్రహాము దేవుడికి చేసిన ప్రార్థన చూడండి ఎలా ఉందో. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనేను, దుష్టులతో కూడా నీతిమంతులను కూడా నాశనము చేయుదువా? ఈ సొదొమ గొమొర్రా పట్టణములలో ఒకవేళ 50 మంది నీతిమంతులుంటే, ఆ 50 మంది, ఆ పట్టణములో ఉన్న 50 మంది నీతిమంతులను బట్టి ఆ స్థలమును నాశనము చేయక కాయవా, కాయవా, కాపాడవా అంటున్నాడు. చూడండి, కాయవా ఆ మాట చూడండి, ఎంత బాగుందో. ఎంత ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. ఎవరుంటే? 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణమును కాయవా? అప్పుడు దేవుడు ఏమన్నాడు? నువ్వు చెప్పినట్టుగా అబ్రహామా, నువ్వు నాకు స్నేహితుడు, నీవంటే నాకు చాలా ఇష్టం, నువ్వు చెప్పావు కదా, ఈ 2 జంట నగరాలలో సొదొమ గొమొర్రా అనే ఈ మహాపట్టణములలో నీవు చెప్పినట్టుగా
నీ ప్రార్థన మేరకు నీ కోరిక మేరకు 50 మంది నీతిమంతులు ఉంటే ఆ నీతిమంతులను బట్టి నేను ఆ పట్టణాలను రెండు జంట నగరాలను కాపాడతాను అన్నాడండి. ఎందుకు అబ్రహాము గారికే డౌట్ వచ్చింది, ప్రభువా మరి నీతిమంతుల్లో ఒక 5 మంది తక్కువైతే 50లో 5 తగ్గితే పర్వాలేదు లేవయ్యా 45 ఉన్నా కాపాడతా నేను. ఒకవేళ 40 మందే ఉంటారేమో ప్రభువా, 30 మందే ఉంటారేమో, 20 మందే ఉంటారేమో, చివరికి బేరం ఎక్కడికి వచ్చింది, 10 మందే ఉంటే 10 మంది ఉన్నా కాపాడతాను. ఎవరు ఉండాలి 10 మంది? నీతిమంతులు ఉండాలి. అది నోవహు నీతిపరుడు కనుకనే కాపాడాడు దేవుడు. ఇప్పుడు అబ్రహాము గారు ఏమన్నాడు, నీతిమంతులుంటే ఆ పట్టణాలను కాపాడతావంటే నువ్వు ఎంతమంది చెప్తావు చెప్పు. 10 మంది అయ్యా, ఫైనల్గా 10 మంది. 10 మంది ఉన్నారండి అక్కడ. అక్కడ ఉన్నది ఒక్కడే నీతిపరుడు, ఎవరు? లోతు. ఈయన బేరం పెట్టాడు కనుక 10 మంది ఉంటే దేవుడు చూసేవాడు. లోతు భార్య ఉంది, డూప్లికేట్, పిల్లలు ఉన్నారు, డూప్లికేట్, ఒక్కడే. ఆ ఒక్కడిని తన కుటుంబాన్ని బయటికి తెప్పించాడు, మొత్తాన్ని లేపేశాడు. ఇప్పుడు చెప్పండి ఎవరికి కాపరాయన? దేవుని ఇష్టాన్ని జరిగించే, దేవుని ఉద్దేశములను జరిగించే దావీదు గారి లాంటి వారికి ఆయన కాపరి. నీతిని జరిగిస్తే, నీతిని ప్రకటిస్తే నోవహులాగా వారిని కూడా దేవుడు కాపాడతాడు. వారికి కాపరి, ఎవరికి పడితే వాళ్ళకి కాపరి కాదు. 23 అధ్యాయం అంతా కీర్తన గ్రంథం బట్టి బట్టి నా కాపరి నా కాపరి నా కాపరి అంటే నిన్ను కాపాడడం కాదు. జలప్రళయంలో వాళ్ళని ఏం చేశాడు? నాశనం చేశాడు. కాపాడే దేవుడే నాశనం చేశాడు. ఆయన నాశనం చేయకుండా నిన్ను కాపాడాలి అంటే, నిన్ను నీకు కాపరిగా ఉండాలంటే నోవహులాగా మనం బ్రతకాలి. మరొక సందర్భం చూద్దాం. ఆది కాండము 28 అధ్యాయం 15 వచనం అర్థం చేసుకోవాలి. నీకు అర్థమయ్యే భాషలో, నీకు అర్థమయ్యే విధానంలోనికి వాక్యాన్ని మలిచి చెబుతున్నానండి. 28 ఆది కాండం 15 వచనం, దేవుడు యాకోబు గారితో మాట్లాడుతున్నాడండి. ఇదిగో యాకోబు, నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు. ఎంత మంచి మాట చెప్తున్నాడండి యాకోబు గారితో. యాకోబు, నీవు వెళ్ళు ప్రతి స్థలములో నిన్ను కాపాడుచు, ఈ దేశానికి నిన్ను మరలా రప్పిస్తానంటున్నాడండి. నీవు వెళ్ళి ప్రతి స్థలములో నిన్ను నేను కాపాడతాను. తర్వాత ఏమన్నాడు? మరలా ఈ దేశానికి నిన్ను రప్పిస్తాను. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? ఏంటి సందర్భం అంటే, అన్నకు భయపడి ఆశీర్వాదాలు తీసుకున్నాడు కదండి. అన్న పగ పెంచుకున్నాడు వాడిని ఎప్పుడు చంపాలని. అమ్మ చెప్పింది, వదిలే నాన్న, మా తమ్ముడు ఉన్నాడు, నా తమ్ముడు నీకు మేనమామ, అక్కడికి వెళ్ళి తలదాచుకో. వెళుతున్నాడండి బెయిర్షెబా నుండి హారాను దేశానికి, హారాను ప్రాంతానికి వెళుతున్నాడు. బెయిర్షెబా ప్రాంతము నుండి హారానుకు వెళుతున్నాడు. వెళుతున్న సమయంలో దేవుడికి ప్రార్థన చేశాడు. ఆ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని ఏమని? యాకోబు, నీవు నాకు ఇష్టమైన కుమారుడివి. ఎందుకు దేవుడు యాకోబును ప్రతి స్థలంలో కాపాడాలనుకున్నాడు తెలుసా? అసలు విషయం ఏంటి? ఆశీర్వాదము యొక్క విలువ తెలిసినవాడు, దేవుని గొప్పతనాన్ని తెలిసినవాడు. దేవుడు అంటే ఎంత గొప్పవాడో, దేవుడిచ్చే దీవెన ఆశీర్వాదం ఎంత గొప్పదో తెలుసుకొని కొనుక్కున్నాడండి. ఆశీర్వాదాలు కొనుక్కున్నాడు. అన్న అమ్ముకున్నాడు, తమ్ముడు కొనుక్కున్నాడు. చాలామంది అంటారు కొట్టేశాడు కొట్టేశాడని. కొట్టేయటం కాదు, అక్కడ అమ్ముకున్నాడు. ఆ భ్రష్టుడు ఎవరో ఏషావు భ్రష్టుడు అని ఉంది బైబిల్లో. ఏషావు వంటి భ్రష్టుడైనను, ఏషావు వంటి వ్యభిచారి అయినను నీలో ఉండునేమో చూసుకోమన్నాడు. అతనేమో అమ్ముకున్నాడు, ఇతనేమో కొనుక్కున్నాడు. ఏమిచ్చి? భోజనం పెట్టి. ఏదైతే అంటే దాని విలువ ఎవరికి తెలియలేదు. ఆశీర్వాదం కంటే భోజనమే గొప్పది అనుకున్నాడు ఎవరో, ఏషావు వెర్రిబాగులోడు. కానీ ఆశీర్వాదం ఎంత గొప్పదో తెలిసినవాడు యాకోబు. కొనుక్కున్నాడు. మనం అమ్మేసి అబ్బా బలిపన అయిపోయింది అమ్మేశానంటే, అమ్ముకున్నావు అయిపోయింది.
అమ్ముకున్న తర్వాత దాని విలువ తెలిస్తే నీకు ప్రయోజనం ఏమీ లేదు. అంతకు ముందు తెలియాలి దాని విలువ ఏంటో. ఇప్పుడు అమ్ముకోక ముందు దాని విలువ తెలియలేదు ఎవరికి? యాషావుకు. ఆ తర్వాత దాని విలువ తెలిసి కన్నీటితో వెదికాడట. అవకాశం దేవుడు ఇవ్వలేదు. చూసారా దేవుడు అంటే ఎంత ప్రేమ అండి యాకోబుకి, దేవుడంటే ఎంత గౌరవం. అందుకే నీవు వెళ్ళు ప్రతి స్థలములో నేను నిన్ను కాపాడను. చదవండి మళ్ళీ మాట ఎంత బాగుందో చూడండి, 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళే ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు అన్నాడు. చూడండి ఈరోజు కాపాడమే కాదు, నీవు ఎక్కడికి వెళ్ళినా కాపాడతాను నేను, నీవు ఎక్కడికి వెళ్ళినా కాపాడతాను, కాపాడుచు. ఈ దేశమునకు నేను మరలా నిన్ను రప్పిస్తాను. యాకోబు గారు కూడా గొర్రెలకు మంచి కాపరేనండి. ఈయన ప్రేమించిన ఆవిడ కోసం 14 ఏళ్ళు గొర్రెలు కాశాడు. ఈయన గొర్రెలకు కాపరే, కానీ ఇతనికి దేవుడు కాపరిగా ఉన్నాడు. కారణం దేవుడంటే ప్రేమ, దేవుని ఆశీర్వాదం యొక్క విలువ తెలిసినవాడు. ఆశీర్వాదం లేకపోతే పరలోకం లేదండి. అంటే పరలోకాన్ని ఇష్టపడినవాడు ఎంత మంచివాడండి. యాకోబు గారు, యాకోబు గారిలాగా బ్రతికితే, చెప్తున్నాను యాకోబు గారిలాగా బ్రతికితే యెహోవా మనకు కాపరే, యెహోవా మనకు కూడా కాపరేనండి. మరో సందర్భం చూద్దాం. యోబు గ్రంథం 1:10. దేవుడేమో నా కుమారుడైన యోబు సంగతి నీవు ఆలోచించావా అన్నప్పుడు ఇతనే ఉన్నాడు చూడండి సాతాను, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ ఏమేశాడట, కంచె వేసితివి కదా. కంచెందుకో? పొలానికి వేసుకుంటాం కంచె. ఎందుకు? పొలాన్ని కాపాడుకోవటానికి. ఇక్కడ కంచె దేనికి వేశాడు దేవుడు? యోబుకు వేశాడట, యోబు సంతానమునకు వేశాడట. యోబుకు కలిగిన యావదాస్తికి సమస్తమునకు కంచె వేశాడట. బాగా వినాలి మీరు, యోబుకు, యోబు కుటుంబానికి, యోబు యావదాస్తికి చుట్టూ దేవుడే వేశాడు. కంచంటే కాపాడుతున్నాడు. కంచంటే ముళ్ళ కంచె కాదు. అంటే యోబు గారిని ఎక్కడో పెట్టి ఆయన చుట్టూ ముళ్ళ కంచె వేశాడని కాదు, యోబు పిల్లల్ని ఒక చోట పెట్టి ఎటు వెళ్లకుండా చుట్టూ కంచె వేశాడని కాదు, కాపలాగా ఉన్నాడు ఆయన, కాపాడుతున్నాడు. దేవదూతల సంరక్షణ పెట్టాడు. దేవుడే కాపరిగా ఉన్నాడు. దేవుడేమన్నాడు ఆ పై మాటలో 8వ వచనంలో? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు గలవాడై చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీదనే అతని వంటి వాడు ఎవడు లేడు. ఏమండి, యోబుకు, యోబు పిల్లలకు, యోబు యావదాస్తికి దేవుడు కంచె వేశాడు, కాపాడుతున్నాడంటే కారణమేంటి? అతని భక్తి జీవితం. అంతేనా? అతని యొక్క భక్తి జీవితం అండి. యోబు ఎలాంటి వాడట? యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు గలవాడు దేవుని యందు, చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీదనే అలాంటి భక్తులు లేడంట ఆ కాలంలో. యోబు గారు భూమి మీద ఉన్న కాలంలో యోబు లాంటి భక్తుడు దేవుడు కనిపించలేదండి భూమి మీద. భూమి మీద అతని వంటి వాడు ఎప్పుడూ లేడు. ఆ కాలంలో, ఆ తరములో ఎంత గొప్పగా బ్రతుకుతున్నాడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే చుట్టూ ఏం వేశాడమ్మా? కంచె వేశాడు. తెలుసో తెలియకో నేటి క్రైస్తవులు ప్రార్థన చేస్తారు ఏమని, ప్రభువా నేను పడుకుంటున్నాను, నా ఇంటి చుట్టూ కంచె వేయి, బంగారు దూతలను కంచెగా పెట్టు, చుట్టూ కంచేయాలట. చుట్టూ కూడా ఎక్కడ సందు లేకుండా. ఎందుకు? ఎక్కడైనా సందు ఉంటే మళ్ళా సాతాను గారు ఎక్కడ జ్వరపడతాడు. కంచె వేయమని పడుకుంటున్నావు, మరి దేవుడు కంచె వేస్తాడా? నీకు వేసిన కంచె తీస్తాడా? చెప్పండి. చుట్టూ కంచె వేయమంటున్నాడండి ప్రతి భక్తుడు చెప్పే మాట, చుట్టూ కంచెయి.
యోబు గారికి యోబు గారి పిల్లలకు అతని యొక్క యావదాస్తికి 7000 గొర్రెలు 3000 వంటలు 500 జతల ఎడ్లు 500 జతల ఆడుగాడిదలు 10 మంది పిల్లలు బహుమంది పనివారు వీళ్ళందరికీ చుట్టూ కంచెనట మొత్తానికి కంచె యోబు చుట్టూ కంచె యోబు పిల్లలకు యావదాస్తికి సాతాను బలే మాట్లాడుతున్నారండి ఊరికనే భయభక్తులు గలవాడా నీ కుమారుడు యోబు ఊరికనేనా చుట్టూ కంచేసావు కదా ఒక్కసారి కంచెత్తి నేను చూసుకుంటా అతని సంగతి నీ మొహం ఎదురునే దూషిస్తాడు అప్పగించాడు సాతాను దేవుని దూషించాడా దేవుని వదిలేశాడా వదిలేలేదండి యోబులాగా బ్రతికితే మనకు కంచె వేస్తాడు మనకు కూడా కాపరేనండి దేవుడు ఎంత మంచి పాఠం యెహోవా అందరికీ కాపరి కాదు ఆయన కాపరిగా ఉన్నాడు కొందరికి ఎలా బ్రతికారు వాళ్ళు ఎలా జీవించారు దేవుడి కోసం ఎంత గొప్పగా త్యాగాలు చేశారు ఆలోచించండి ప్రియులారా పరీక్ష కోసం పరీక్షించాడు కదా యోబును ఆ సమయంలో కోల్పోయిన పరీక్ష కోసమే కంచె తీశాడు అంతేనా పరీక్షించడం కోసమే ఆ శోధనలో అతను విజయం సాధిస్తాడా లేదని ఒక పరీక్ష పెట్టాడు దేవుడు అప్పుడు తీశాడే తప్ప కంచె తీయలేదండి కంచె వేసే ఉంది ప్రియులారా యోబు గారిలాగా మనం బ్రతకగలిగితే నిజంగా మనకు కూడా ఆయన ఏం చేస్తాడు కంచె వేస్తాడు కీర్తన గ్రంథం మరో సందర్భం కీర్తనల గ్రంథం 145 20వ వచనం చూద్దాం ప్రియులారా 145వ కీర్తన 20వ వచనాన్ని మీరు చూడగలిగితే యెహోవా తనను ప్రేమించు వారందరినీ కాపాడును ఎవరికి కాపరి ఆయన ఎవరిని కాపాడతాడట ఆయన తనను ప్రేమించే వారిని జాగ్రత్తగా వినాలి ఎవరిని కాపాడతాడైన ఎవరికి కాపరి తనను ప్రేమించే వారికి ఆయన కాపరి దేవుని ప్రేమించగలుగుతున్నారా చెప్పండి నీ పిల్లల్ని నీ కుటుంబంలో ఉన్న వాళ్ళని ప్రేమిస్తున్నారా నీ యొక్క సంపాదనను ప్రేమిస్తున్నావా నీ బంధువులను ప్రేమిస్తున్నావా నీ స్నేహితులను ప్రేమిస్తున్నావా నీ రక్త సంబంధికులను ప్రేమిస్తున్నావా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అలాగని మీ పిల్లలను ప్రేమించొద్దని కాదు మీ బంధువులను ప్రేమించొద్దని కాదు వాళ్ళకంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి అంతే కదండి యేసుక్రీస్తు వారు ఏమన్నారు నాకంటే ఎక్కువగా తల్లినైనను తండ్రినైనను అంటే తల్లిదండ్రులను ప్రేమించొద్దని కాదు ప్రేమించు దేవుణ్ణి ప్రేమించినంత కాదు దేవుడేనండి మనకు ముందు మొదటి స్థానం ఆయనదే ఆయనను మనం ప్రేమించగలిగితే ప్రేమిస్తే ఏం చేస్తాం ప్రాణమే పెడతాం మనం యేసుక్రీస్తు ప్రేమించి ఏం చేశాడు మన కోసం ప్రాణం పెట్టాడు మనము కూడా ప్రేమించే వాళ్ళం అయితే మన సహోదరుల కొరకు మనం ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాం మరి ప్రాణం పెడుతున్నావా ప్రాణాలే తీస్తున్నావా ఏటుపూడు మాటలతో చెప్పండి నిజంగా ప్రేమ ఉంటే దేవునిపై ప్రేమ గాని దేవుని పిల్లలపై మనకు ప్రేమ గాని ఉంటేనండి ప్రాణం పెడతామండి దేవుడి కోసమైనా దేవుని పిల్లల కోసమైనా ఎంత మంచి మాట అండి యెహోవా తన్ను ప్రేమించు వారందరిని అన్నాడా అంతేనా ఆ మాట చదవండి మళ్ళా యెహోవా ఆ మాట చూడండి ఎంత బాగుందో తనను ఎంతమంది ప్రేమించినా ఎంతమంది ప్రేమించినా అందరికీ కాపరిగానే ఉంటాడట ఆయన ఎంతమంది అయినా ప్రపంచంలో నీవు నిజంగా ఆయనను ప్రేమించడం మొదలు పెడితే దేవునిని ప్రేమించడం మొదలు పెడితే ప్రేమ అనేది నోటి మాటల ద్వారా కాదండి చాలామంది దేవుణ్ణి నేను భలే ప్రేమిస్తున్నాను అంటారు దేవుడు అంటే నాకు మంచి ప్రేమ అంటారు ఎలా చూపిస్తారా ప్రేమ చెప్పమంటారా ఇంటి గోడల చుట్టూ ఇంట్లో గోడల చుట్టూ వాక్యాలు రాసుకుంటారు ఇంట్లో మొత్తం ఫోటోలు పెట్టుకుంటారు వాక్యాలకు సంబంధించినవి ఒక తమ్ముడు నన్ను ఇంటికి తీసుకెళ్ళి అవే చూపిస్తున్నాడు అన్నా నాకు దేవుడు అంటే ఎంత ప్రేమ అనుకున్నావు ఎక్కడైనా వాక్యానికి సంబంధించిన ఫోటో దొరికితే వదిలిపెట్టనన్నా తెచ్చి గోడకు పెట్టుకుంటానన్నా పెట్టుకో మంచిదే నీవు వాక్యానికి సంబంధించిన ఫోటోలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ప్రేమించినట్ట ఆ ఫోటోలో ఉన్న వాక్యం ఉందో చూసారా ఆ వాక్య ప్రకారంగా బ్రతికితే నువ్వు ప్రేమించినట్టు
అంతే కదా. ఆ వాక్యాల్లో దేవుడు ఏమి రాయించాడు? నీ సహోదరుల కోసం నువ్వు ప్రాణం పెట్టాలి. పెడతావా? నీ కష్టాన్ని దేవుని పిల్లల కోసం ఇవ్వగలుగుతున్నావా? సభలు అనగానే సెమినార్లు అనగానే కొంతమంది చూడండి ఇంట్లో ఉందా లేదా అని ఆలోచించరండి. కారణం ఏంటో చెప్పమంటారా? వాళ్ళు అంత ప్రేమిస్తున్నారు దేవుణ్ణి. మనకుందా లేదా, రేపటి నెల గురించి ఏంటి, తర్వాత పరిస్థితి ఏంటి, నాకే అనారోగ్యం వస్తే ఇప్పుడు ఉన్నవన్నీ కూడా నేను ఇచ్చేస్తే నా సంగతి తర్వాత ఏంటంటే ఇక నీకు అనారోగ్యం తప్ప ఆరోగ్యం ఉండదు. ఇక నువ్వు డాక్టర్ గారికి ఇవ్వడమే ఉన్నాయన్నీ, అవునా? ఆయనకి ఇచ్చి రావడమే. అలాగని దేవుని ప్రేమించే వాళ్ళకి రోగం రాదని నేను అనటం లేదు. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదన చేశాడంట మహానుభావుడు. యోబుకు రాలేదా రోగం? వచ్చింది. కానీ కాపాడేవాడు దేవుడు. అది నీకు రోగం వచ్చినా నీకు సమస్య వస్తుందండి. దేవుడు మనల్ని పరీక్షించడానికి ఇంకా చెప్పమంటారా? బాగా ఆయన కోసం కష్టపడే వాళ్ళకి ఇంకా సమస్యలు ఎక్కువ వస్తాయి. సమస్యలు నీకు ఎక్కువ పెరుగుతున్నాయంటే నువ్వు కొంచెం దేవుడి కోసం ఇంకా బాగా చేయాలి, బ్రతకాలనుకుంటున్నావు కనుక. ఒక్కొక్క సమస్య ఏంటో ఒక్కొక్క సమస్య. అప్పుడు సాతాన్ ఏం చేస్తాడు? చూసావా నీకు ఎన్ని సమస్యలు వస్తున్నాయో, నువ్వు ఎంత ఇచ్చావు దేవుడికి, ఎన్ని చేస్తున్నావు అయినా నీ ఇంట్లోనే సమస్యలు వచ్చాయి, ఇంకెందుకు నీకు ఆ దేవుడు, వదిలేసేయి. అలాంటి సమయంలో యోబు వదిలాడండి, నా ప్రాణాన్నైనా వదులుతాను కానీ నా దేవుణ్ణి మాత్రం నేను వదలలేను. చివరికి ఎవరిని ప్రేరేపించాడు సాతాను? భార్యలో దూరి భార్య వచ్చి అంటుంది, ఇంకెందుకయ్యా మనకు దేవుడు, ఇన్ని పోయాయి, నీ ఆరోగ్యం కూడా పోయింది, నీకేమైనా శరీరంలో ఆరోగ్యం ఉందా? కట్టెపుల్ల మాదిరిగా తయారైపోయావు, కట్టెపుల్ల మాదిరి ఒక శవములాగా తయారైపోయావు, ఇంకెందుకు మనకు దేవుడు, వదిలేసేయి. దేవుని దూషించి చచ్చిపోమ్మంటుంది. వదలలేదండి దేవుణ్ణి. అంత ప్రేమ, అంత ప్రేమ. నిజంగా దేవుని పిల్లలారా, దేవుణ్ణి మీరు ప్రేమించగలిగితే, మనుషుల్ని కాదు దేవుణ్ణి మనం ప్రేమించగలిగితే నిజంగానండి దేవుడు కాపాడతాడండి మనల్ని. ఒకసారి 91వ కీర్తన 14వ వచనం చూడండి. 91వ కీర్తన 14వ వచనం ప్రియులారా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పిస్తానన్నాడు. అంటే ప్రమాదం రాదని కాదు, వస్తుంది. ప్రమాదం రాదా? అనారోగ్యం రాదా? ఆర్థిక ఇబ్బంది రాదా? నువ్వు దేవుని నమ్ముకున్న నీకు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. నువ్వు దేవుని కోసం ఎంత నమ్మకంగా పనిచేస్తున్నా బ్రతుకుతున్నా నీకు కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి. నేను బ్రతకలేనేము అనుకునే సందేహం కూడా కలగక మానదు, కానీ దేవుడు నిన్ను కాపాడతాడు. యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలుగు. నేను ఒక్కటే చెప్తానండి మీకు, ఒకవేళ ఈ భూమి మీద మనం కోట్లు సంపాదించకపోవచ్చు కానీ భోజనం లేకుండా మాత్రం బ్రతకమండి. అన్ని రోజులు నీకు భోజనం ఇస్తాడు దేవుడు, శత్రువుల ఎదుట కూడా భోజనం ఇస్తాడట. అర్థమవుతుందా నీకు? యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయించున్నాడు. చూసారు, గొర్రెలకు పచ్చిక అంటే చాలా ఇష్టం, బాగా తినాక పచ్చికలు పడుకుంటుందట. నీకు తిండి ఉంటుంది, కాకపోతే రోజు మటన్ బిర్యానీ తినకపోవచ్చు, నువ్వు రోజు చికెన్ బిర్యానీలు ఉండకపోవచ్చు, కానీ భోజనం మాత్రం ఉంటుంది. నాకెంత ధైర్యం ఉండదో తెలుసా? నన్నైతే భోజనానికి దేవుడు చంపడం, నా పిల్లలకు భోజనం లేకుండా చేయడు, కనీస అవసరాలు అవే కదండి, బట్టలు లేకుండా చేయడు, నీకు కోట్లు లేకపోవచ్చు, నీకు కూడు లేకుండా చేయడు ఆయన. ఆ ధైర్యమే నీకుంటే దేవుడి కోసం ఏదైనా చేయగలవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను, తప్పించదను. వస్తుంది ప్రమాదం, ఆ ప్రమాదంలో నుంచి దేవుడు ఏం చేశాడట? కాపాడతాడు. తప్పించడం అంటే కాపాడతాడు. ప్రమాదాలు రావా మనకి? మనం అందరం కూడా ప్రమాదాల్లో పడ్డవాళ్ళమేనండి. ఎవరైనా ప్రమాదంలో పడగానే వాడు మంచోడు కాదు, వాడు ఏదో చేస్తున్నాడు అనుకుంటా అనుకోకండి, ప్రమాదాలు వస్తాయి. అతడు నన్ను ప్రేమిస్తే ఆ జరగబోయే ప్రమాదంలో నుండి నేను నిన్ను అతనిని తప్పిస్తాను. ప్రేమించడం నేర్చుకోండి, ప్రేమించాలి మనం ఆయన్ని. మరొక మాట చూడండి, 31వ కీర్తన, కీర్తన గ్రంథంలో 31 దావీదు కీర్తన, దావీదు కీర్తన 23వ వచనం, 31
దావీదు కీర్తన 23వ వచనం. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించండి, ఎందుకంటే ప్రేమించే వారికి ఆయన కాపరి. తర్వాత యెహోవా విశ్వాసులకు కూడా కాపరి అన్నాడు. చూడండి అన్నమాట, ప్రేమించే వారికే కాదట, విశ్వాసులకు కూడా కాపరి. అమ్మా, దేవుని యందు విశ్వాసం ఉందా? ఆ మాట మళ్ళీ చదవండి కిందలైను. యెహోవా విశ్వాసులను కాపాడు అంటే నిజంగా ఆయన మీద మనం సరైన విశ్వాసం, సరైన నమ్మకం కలిగి ఉంటే ఆ నమ్మకం కలిగిన ప్రతి ఒక్కరిని కాపాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. విశ్వాసం ఉందా? విశ్వాసంతోనే బ్రతుకుతున్నారా? చెప్పండి, ఆలోచించండి. యెహోవా విశ్వాసులను కాపాడును. కొంతమంది విశ్వాసులాగా బ్రతకరు, పిశాచులాగా బ్రతుకుతుంటారు, దేవుణ్ణి పీడిస్తుంటారు, ఇంట్లో ఉన్న వాళ్ళని వేధిస్తుంటారు, అవునా? సమాజంలో ఉన్న వాళ్ళని బాధ పెడుతుంటారు. విశ్వాసులను కాపాడుతుంటారు ఆయన. విశ్వాసులను కాపాడతాడు అంటే విశ్వాసులకు తగినట్టుగా మనం బ్రతకాలి. మనం ఎంత మంచి విశ్వాసులమో మన ఇంట్లో ఉన్నవాళ్ళు చెప్తారు మనకి. దేవుడు అంటే నీకు ఎంత విశ్వాసం ఉంది? చాలామంది అండి మేము దేవుని పిల్లలు అంటారు, కానీ ఆ దేవుడి కోసం ఏం చేయాలని క్రియలు లేని విశ్వాసం. విశ్వాసం అనగానే నేను ఇంట్లో కూర్చొని నువ్వు నేను విశ్వాసిని నేను విశ్వాసిని అంటే కుదరదు. నీ క్రియలేవి? నువ్వు దేవుడి కోసం ఏమైనా త్యాగం చేయగలుగుతున్నావా? దేవుడి కోసం ఏం చేయగలుగుతున్నావు? విశ్వాసులకు ఆయన కాపరి. ఇంకో మంచి మాట చదువుదాం, కీర్తనలు 116వ కీర్తన 6వ వచనం చూడండి ప్రియులారా. 116వ కీర్తన 6వ వచనం, యెహోవా సాధువులను కాపాడువాడు. చాలేమ్మ, ఎవరినంట? ఇంకా ఎవరిని కాపాడతాడు ఆయన? సాధువులను. సాధువులంటే ఎవరినో చూసి సాధువులు అంటారు. ఎవరికో పెట్టారు సాధువులు, కాషాయ రంగు వస్త్రాలు ధరించుకొని, మీసాలు గడ్డాలు పెంచుకొని. ఎవరండి ఆయన అంటే ఏమంటారు? సాధు అండి. అది కాదు, ఎవరికి హాని తలపెట్టని వారు, అంతేనా? సాధు, సాధు జంతువు అంటారు. దేన్ని? గొర్రె, అవునా? సాధు జంతువు. ఎందుకన్నారన్నమాట, అది దేనికి హాని తలపెట్టదు. అదైనా బలైపోదు కానీ అది దేనికి హాని తలపెట్టదు. యేసుక్రీస్తు వారు కూడా గొర్రెపిల్లతోనే పోల్చబడ్డారు, అవునా? యేసుక్రీస్తు దేవుని గొర్రెపిల్ల ఉందా? ఆ ప్రకటన గ్రంథంలో చూస్తే పలు సందర్భాల్లో యేసుక్రీస్తుని గొర్రెపిల్లతోనే పోల్చాడు. దేవుని గొర్రెపిల్ల. బాప్తిస్మిసి యోహాన్ గారు అంటారు, లోక పాపములు మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల. సాధు అంటే ఆయన, యేసుక్రీస్తు వారు. యెహోవా సాధువులను కాపాడు అంటే నీవు కూడా ఎవరికి హాని తలపెట్టకుండా. ఏమండి, ఎప్పుడు కూడా మన ఆలోచన ఎలా ఉండాలి సార్? మనం బలైపోయినా పర్లేదు, ఇతరులను బలి చేయకూడదు. మనం నష్టపోయినా పర్లేదు, ఇతరులను నష్టపెట్టకూడదు. కానీ కొంతమందికి ఎలా ఉండదు సార్? ఎవడు నష్టపోతే నాకేంటి, ఎవడు బలైపోతే నాకేంటి, నేను నా పిల్లలు నా కుటుంబం హ్యాపీగా ఉంటే చాలు. నువ్వు సాధువా? ఎంతమందిని పాడు చేస్తున్నావు? ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నావు? ఎంతమందిని బలి తీసుకుంటున్నావు? ఎంతమందిని ఏడిపిస్తున్నావు? నువ్వు సాధువా? యేసుక్రీస్తు సాధువండి. యెహోవా సాధువులను కాపాడును. చూసారు ఎంత మంచి మాట! ఒక గొర్రెపిల్లలాగా ఎంత చక్కగా ఆయన జీవించాడండి. నిజంగానండి, మంచి వారిని కాపాడతాడు. శద్రక్ మేషక్ అభ్యర్థనకు అగ్నిగుండంలో పడితే, అంతేనా? శద్రక్ మేషక్ అభ్యర్థనకులు అండి, వాళ్ళని అగ్నిగుండంలో పడేశారు. ఎన్ని మాటలు అంటున్నా వాళ్ళు మాట్లాడలేదండి. సాధువులు. ఒక దానియేలు ఎంత మంచి ప్రార్థనాపరుడు అండి, ఎంత మంచి ప్రార్థనాపరుడు. ఏమండి, ఎవరికి హాని చేయడండి. శద్రక్ మేషక్ అభ్యర్థనకులు కూడా ఎవరికి హాని చేయలేదు. వాళ్ళు వాళ్ళు మేము పోయినా పర్లేదు, మేమేమి పోయినా పర్లేదు అనుకున్నారండి. యెహోవా సాధువులను కాపాడును. యేసుక్రీస్తు నిజంగానండి ఒక సాధు. ఆయన ఒక సాత్వికుడు, ఆయన దీన మనసు గలవాడు. సాతాను యేసుక్రీస్తుని గురించి ఏమంటున్నాడో
ఒకసారి చూద్దాం. లూకా సువార్త ఎత్తైన ఒక శిఖరం మీద తీసిపోడంట, దేవాలయపు శిఖరం మీదకి నిలబెట్టాడు. ఏం మాట్లాడుతున్నాడు చూడండి, లూకా సువార్త 4:9 లూకా సువార్త 4:9 పిమ్మట ఆయనను, ఆయనంటే ఎవరమ్మా, యేసుక్రీస్తును సాతాను యెరూషలేమునకు తీసుకొని పోయి తీసుకొని పోతున్నాడంట యేసుక్రీస్తుని. నిన్ను నన్ను కూడా తీసుకొని పోతాడు ఆయన. వాడు సాతాను అంటే మామూలుడు కాదు, నిన్ను నన్ను కూడా తీసుకెళ్తాడు శోధనలో పడవేయటానికి. దేవాలయ శిఖరము మీదకి ఆయనను తీసుకుపోయి అక్కడ నిలవబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే ఎలా రెచ్చగొడుతున్నాడో చూడండి. నీవు నిజంగా దేవునికి కుమారుడు అయితే ఎక్కడ నుండి క్రిందకు దుముకుము. అక్కడ చూడండి ఎంత మంచి మాట ప్రయోగించాడు వాడు, నిన్ను కాపాడు. ఎందుకంటే నీవు ఒక సాధు, నీవు దేవుని ప్రేమించిన వాడు. అన్ని లక్షణాలు, ఇప్పటి వరకు మనం భక్తులను చూసాం కదండి, ఎవరెవరిని చూసామండి, ఒక దావీదు గారిని చూసాము, తర్వాత ఒక నోవహు గారిని చూసాము, ఆ తర్వాత ఒక ఏమన్నా యాకోబు గారిని చూసాము, ఆ తర్వాత ఒక యోబు గారిని చూసాము. ఎంతమందిని చూసుకుంటూ వచ్చాం ఏమండి, వీళ్ళందరిలోనైనా కొన్ని లోపాలు ఉండొచ్చేమో కానీ యేసుక్రీస్తు వారిలో మాత్రం ఏ లోపం లేదు. వీళ్ళందరిలో లోపాలు ఉంటాయి, లోపం లేని వాళ్ళు లేరు. లోపాలు అందరిలో ఉంటాయి, మనలో కూడా ఉంటాయి, కానీ లోపం లేనివాడెవరు, యేసుక్రీస్తు. ఇప్పుడు కన్ఫామ్ అన్నమాట, దేవుడు కాపాడతాడు ఆయన్ని. ఇప్పుడు అదే మాట చెబుతున్నాడు సాతాను, నీవెక్కడి నుంచి దుముకుము, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆయన ఆజ్ఞాపిస్తాడు, నిన్ను కాపాడతాడు. ఎందుకంటే నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, ఆ తండ్రి ఎలా బ్రతకాలని కోరుకున్నాడో అలా బ్రతుకుతున్నావు. ఏమండి, భక్తులందరి జీవితాలను కలబోస్తే యేసుక్రీస్తు అండి. అందరి జీవితాల్లో మనం ఒక్కొక్కళ్ళ జీవితాలు చూస్తే ఒక్కొక్క క్యారెక్టర్ కనపడుతుంది కదా, అవన్నీ కలిపితే యేసుక్రీస్తు వారు. అంత గొప్పవాడు ఆయన, అంతటి మహానుభావుడు, అంత గొప్పవాడు ఆయన. ఆయనను గురించి తెలిసిన సాతాను అన్నాడు, తప్పకుండా నీ తండ్రి నిన్ను కాపాడతాడు కదా, ఆయన కోరుకునే లక్షణాలన్నీ నీలో ఉన్నాయి కదా, దూకు అంటున్నాడండి. నేను ఒక మాట మీకు చెప్తాను, దేవుడు కాపాడతాడు అని చెప్పేసి మనం బిల్డింగ్ ఎక్కి దూకితే అట్లా సాతాను గారు రెచ్చగొడుతున్నాడు అంటే నిన్ను నీవు చంపుకో, నిన్ను నీవు చంపేసుకో. చూసారా, నోరు మూయించాడండి. అంటే యేసుక్రీస్తు వారు ఎంత మంచి క్యారెక్టర్ కలిగిన వాడో సాతానుకు బాగా తెలుసు. వాడు వాక్యం మాట్లాడుతున్నాడండి. ఆ వాక్యం ఎక్కడున్న వాక్యం తెలుసు, 91వ కీర్తనలో ఉన్న వాక్యం. నిన్ను నీ నీ పాదమునకు రాయి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుందురన్న వాక్యాన్ని తీసుకొని దాన్ని ఎవరు కాపాదించాడు, యేసుక్రీస్తు కాపాదించాడు. అన్ని వాక్యాలు మనకు సెట్ అవ్వవు, ఏదో మనం అప్పుడప్పుడు అన్ని వాక్యాలు మనం కాపాదించుకుంటాం, అవునా? అది ఎవరికి వర్తిస్తుంది, యేసుక్రీస్తులాగా బ్రతికితే వర్తిస్తుంది. ఆ 91వ కీర్తనలో ఆ పదాన్ని చూస్తే 11:12 నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను ఊర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. చూసారా, నీ పాదాలకి నువ్వు అక్కడి నుంచి దుమికినా కానీ అంటే దూకమని చెబుతున్నాడా, ఒకవేళ నువ్వు జారిపడితే నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతులతో. అప్పుడప్పుడు మనం అనుకోకుండా ఏమంటే జారి పడుతుంటాం, ఎక్కడి నుంచో పడిపోతాం, అవునా? మనల్ని కాపాడతాడట దేవుడు, కానీ కావాలని దూకమంటున్నాడండి. వాడు అలాంటి వాడు చూడు సాతాను. ప్రియులారా ఆలోచించండి, కాపాడతాడు ఆయన. అందరూ వాహనాలు కొనుక్కుని క్రైస్తవుల్లో చాలామంది ఒక వాక్యం రాసుకుంటారు, ఏంటి చెప్పండి, క్రైస్తవులు ఆటో కొనుక్కున్నా, లారీ కొనుక్కున్నా, బస్సు కొనుక్కున్నా, చివరికి బైక్ కొన్నా ఏం రాస్తారు అక్కడ, నీ రాకపోకల యందు యెహోవా నిన్ను. ఎంత కాదు, అతనికే వెనకొచ్చోడుకా, అతనికే వెనకొచ్చోడుకా. దేవుని కోసం బ్రతికే వారికి ఒక అధ్యాయం ఏముందండి, ఆ కాపాడతానన్న దానికి ఒకసారి చూడండి, 121వ కీర్తన ఆ అధ్యాయం చదవండి ఒకసారి. 121వ కీర్తన ప్రారంభ వచనం నుండి కూడా చదువుదామండి.
ప్రారంభవచనం నుండి దేవుని వైపు చూసే వాళ్ళకండి, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా, పరలోకములో ఉన్న యెహోవా వలన, అంటే ఆయన మీద ఆధారపడే వాళ్ళకండి ఇది. యెహోవా వలన నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు. ఇక్కడ స్టార్ట్ చేశాడు చూడండి, నిన్ను కాపాడువాడు కొనకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను. ఎవరికిది? అక్కడ యెహోవా వలననే నాకు సహాయం దొరుకుతుందని ఆయన వైపు చూసే వాళ్ళకి. నువ్వేమో ఏదైనా నీకు అవసరమైతే బంధువుల వైపు చూస్తావు నువ్వు, అంతేనా? ఏదైనా మనకు అవసరమైతే ఎటువైపు చూడాలా? సహాయం కోసం ఎవరివైపు చూడాలా? ఏదైనా మనకు అవసరం రాగానే వెంటనే ఎవరి కోసం ఆలోచిస్తాం మనం? మన బంధువులు, అన్నదమ్ములు, లేకపోతే అక్క చెల్లెళ్ళు, రక్త బంధువులకు ఫోన్ చేసి, అక్క కొంచెం ఇబ్బంది, అక్క ఓ 10,000 ఇస్తావా అక్క, అక్క వైపు చూడటం, బావ వైపు చూడటం, బావమరిది వైపు చూడటం, అంతేనా? ఎవరి వైపు? మన సహోదరుల వైపు చూడటం. ముందు మనం చూడాల్సింది దేవుని వైపు. ఆ దేవుని వైపు చూసే వాళ్ళకి, దేవుని మీద ఆధారపడే బ్రతికే వాళ్ళకండి దేవుడు సహాయం చేసేది రాకపోకల్లో. నువ్వేదో వాక్యం వాహనం మీద పెట్టుకొని తిరిగితే సరిపోద్దా? దేవుని వైపు చూడాలి. చూస్తున్నావా? ప్రతి దాని విషయంలో నీకు అవసరం ఉంది, నీకు ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి, ఎవరి వైపు చూస్తున్నావు? ఎవడో తెచ్చిస్తాడనుకుంటున్నావా? ఎవడో సహాయం చేస్తాడనుకుంటున్నావా? దేవుడు మనకు సహాయం చేయాలి. ఇక్కడ ఏమన్నాడు? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, మరి నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? అయితే కొండల కంటే ఎత్తులో ఉన్న ఆ యెహోవా వలన నాకు సహాయము దొరుకు. అది పైన ఉన్నాడండి దేవుడు. ఒక మాట చెప్తానండి, దేవుడు కూడా మనుషుల ద్వారానే మనకు సహాయపడతాడు, కానీ నువ్వెవరి వైపు చూడాలి? ముందు దేవుని వైపు. నీకు ఒక అవసరం వచ్చినప్పుడు వెంటనే మోకరించి, తండ్రి నాకు ఫలానది అవసరం ఉంది తండ్రి, నాకు సహాయం కావాలంటే ఆయన మీద ఆధారపడ్డావు గనక నీకు ఆయన సహాయం చేస్తాడు. అది అందరికీ వర్తించదు ఆ వాక్యం. నీ రాకపోకలు ఎందు యెహోవా నిన్ను కాపాడనంటే ఎవరికి పడితే ఒకళ్ళు వాళ్ళకే? ఎవరికి పడితే వాళ్ళకి దేవుడు కాపాడతాడండి వాళ్ళని? కాదు, ఆయన వైపు చూసే వారికి. ఎన్ని మంచి మాటలు విన్నామండి. కాబట్టి ప్రియులారా, దేవుడు ఎవరికి కాపరి? ఒక దావీదులా, ఒక నోవాహు గారిలాగా, ఒక యాకోబులా, ఒక యోబులా? ఇక దేవుని ప్రేమించిన ఎందరో దేవుని పిల్లలు వారిలాగా మనం బ్రతకగలిగితే, ఒక శద్రకు మేషకు అభ్యర్థగోరులా, ఒక దానియేలులా, ఎందరో కాపాడబడిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో, అవునా? నీవు నిజంగా కాపాడబడాలి అంటే, యేసుక్రీస్తు వారిని కూడా కాపాడాడు తండ్రి. 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉన్నప్పుడు ఆ తండ్రి ఆయనను కాపాడాడు. ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారిని తండ్రి కాపాడాడు. మరి చనిపోయాడు కదండి ఆయన సిలువలో ఘోరంగా అంటారా? ఆయన అంటాడు, నన్నెవరు బలి తీసుకోలేరు, నా అంతట నేనే ప్రాణమును పెట్టుచున్నానన్నాడు. దానిని పెట్టుటకు నాకు అధికారం కలదు, దానిని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదన్నాడు. కనుక ప్రియులారా, ఆయన మనల్ని కాపాడాలి అంటే ఆయన నిజంగా ఆయన భక్తుల్లాగా మనం బ్రతకాలి, ఆయన ప్రేమించేవారుగా ఉండాలి, సాధువులుగా బ్రతకాలి, విశ్వాసులను కాపాడతాడట, విశ్వాసులుగా బ్రతకాలి, కాపాడతాడు. తండ్రి మాత్రమే కాదు మనకు కాపరి, యేసుక్రీస్తు కూడా. ఏమండి, మనం ఇప్పుడు చెప్పుకున్న మాటల ప్రకారంగా బ్రతికితే యేసుక్రీస్తు కూడా మనకు కాపరేనట. ఆయన అన్నాడు యోహాను సువార్త 10:11, నేను గొర్రెలకు మంచి కాపరి. హెబ్రి పత్రికలో ఒక మాట ఉంది, గొర్రెలకు ఆయన గొప్ప కాపరట. ఎవరు? యేసుక్రీస్తు. యోహాను సువార్త 10:11, నేను గొర్రెలకు మంచి కాపరిని. కనుక మరి దేవుడు చెప్పినట్టుగా బ్రతికితే మనకు తండ్రి కాపరిగా ఉంటాడు, యేసుక్రీస్తు కూడా నీకు
కాపరిగా ఉంటాడు. ఈ యెహోవా ఎవరికి కాపరి, దేవుడు ఎవరికి కాపరి, ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. దేవుడు ఎవరికి కాపరిగా ఉంటానన్నాడు మనం విన్నాం గనక, మరి ఆయన చెప్పినట్టుగా బ్రతికితే తప్పకుండా నిన్ను నన్ను కాపాడతాడు. మన రాకపోకల్లో కూడా దేవుడు కాపాడతాడు, ఎప్పుడు కాపాడతాడు. అనారోగ్యం నుండి కాపాడతాడు, ఆర్థిక ఇబ్బందుల నుంచి కాపాడతాడు, ప్రాణాపాయముల నుండి కాపాడతాడు, ఇంకా చెప్పాలంటే భయంకరమైన నరకాగ్నిగుండము నుండి కూడా కాపాడతాడు. అంతే కదండి, పాతాళ లోకంలో ఉన్న అగ్నిగుండము నుండి నిన్ను కాపాడగలడు. కాపాడే దేవుడు ఆయన.